హాయ్ ఫ్రెండ్స్, నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది విశిష్టతను గురించి తెలుసుకుందాం మనము. తెలుగువారు జరుపుకునే పండుగలలో అత్యంత ముఖ్యమైన తొలి పండుగ అయిన ఉగాది ఒకటి. అత్యంత శ్రేష్టమైన ఈ పండుగను ప్రతి చైత్రశుద్ధ పాడ్యం నాడు జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. చైత్రశుద్ధ పాడ్యం ఈరోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా చైత్ర నవరాత్రులు ఈరోజు నుండే ప్రారంభమవుతాయి. కావున కొత్త జీవితానికి నాందిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజునే ఉగాదిని జరుపుకుంటాము. ఈ రోజున ప్రజలు ఉదయాన్నే లేచి ఇల్లు తల శుభ్రం చేసుకొని గుమ్మానికి తోరణాలు, మామిడాకులు కట్టి ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రత్యేకమైనది. ఇది శత్రుచుల సమ్మేళనము. మన తెలుగువారు ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. అంతేకాకుండా ఈ పండుగ రోజున మిత్రదర్శనము, ఆర్యపూజను, గోపూజ, ఏరువాక అనే ఆచారాలను పాటిస్తారు. ఇంతటి విశిష్టతను కలిగి ఉన్న ఈ ఉగాది పండుగ రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై హింద్.